इंत हुषार आये तत्व एम चाय ईमदारी आयन को अलवा ने मनवीं नायक चारा मंटर एमएलए चारा मंद का भास्कर गायकड़े इन संवसर यह सदर्भ ना व्यक्तिगत मैं पनी आई ये पनी नड़गले अभी मिर्यालू पटण अभिवृद्धि कावचु लंबाड़ी तंडाल अभिवृद्धि कावचु मंच नीति सागुनीति समस्यलु कावचु ना दग्गर पारिश्रामिक वाड रावालने कोरिक कावचु वाटि मीदने नन्नु पट्टुबड़ताडु तप्प आयन एन्नडू कूडा आयन व्यक्तिगतमैनदि ये ओक्क चिन्न पनि कूडा अडगलेदनि मीकु मनवि चेस्ता उन्नानु अदे विधंगा ना सेक्रेटरी लेवल अयिते उन्नारो वाळ्ळंदरू भास्कर राव गारि मीद ओक जोक् चेस्तारु चेक् डैम्लु कावाले लिफ्ट्लु कावालनि चेप्पि वारु नन्नु कोरिंदि అధికారులు మర్చిపోను భాస్కర్ రావు గారు చెప్ప నేను చెప్పిన ఆ కాగితం మీద రాసి పెట్టుకొని రా భాస్కర్ రావు గారు రాగానే చెప్పండి గాని మీ మీద గొడవ పెట్టడని చెప్పిన భాస్కర్ రావు గారు రాగానే ఆఫీసర్లు అందరూ తుంగపాడు బంధం అని అనేది అదే అధికారులు అంటే ఆయన అంత మూసి మీద లిఫ్ట్ కావాలా దీని మీద కావాలా దాని మీద కావాలా తాను స్వయంగా ఒక రైతు కాబట్టి రైతుల యొక్క బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి పంట చేసిన కాని నుంచి పంట నూర్పిడి దాకా దాని మార్కెట్ చేసే దాకా వ్యక్తిగతంగా తనకు తెలుసు కాబట్టి నా నియోజకవర్గం రైతు ఎట్టి పరిస్థితిలో బాధ గురికావద్దనేటువంటి తపన భాస్కరరావు గారిలో కనపడుతుంది ఎప్పుడు చూసినా అదే ధ్యాస ఏ ఒక్క రోజు కూడా వేరే చేయలే ఇంతకుముందు నేను వస్తా ఉంటే సార్ ఇది కేసీఆర్ కళాభారతి అని నాకు భవనం చూపెట్టినారు బ్రహ్మాండంగా గతంలో అట్లాంటిది లేదు డబ్బెంత పెట్టిన భాస్కరరావు గారంటే 6.5 కోట్లు పెట్టి కట్టనేం సార్ ఎయిర్ కండిషన్డ్ హాల్ అని చెప్తున్నారు మిర్యాలగూడ లాంటి పట్టణానికి అట్లాంటి హాల్ కావాలి మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి సంస్కృతి కళలు బాగా ఉండేటువంటి పట్టణం కాబట్టి ఆయన ఆ విధంగా అంటే కళాభారతి బిల్డింగే భాస్కరరావు గారి మైండ్కి దర్పణం పడుతుంది ఆయన ఏం ఆలోచిస్తారనే దానికి అందువల్ల మీ సీటీలు బంద్ చేయాలి తమ్ముడు దయచేసి సీటీలు కొట్టద్దు నాకు టైం తక్కుంది ప్లీజ్ ప్లీజ్ సీటీలు బంద్ చేయండి అదేమి దిక్కుమాలలేదు అంటే నాకు అర్థం కాదు ఇక్కడ నేను మొత్తుకుంటావునా అక్కడ నువ్వు మొత్తుకుంటావు ఇవనికి అర్థం కావాలా అరేనే రోజు నాకు అవద్దు కదా సీటీలు బంద్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత చివరికి నినాదం చెప్దాం నేను కూడా గజం దుంకుతా అందరం కలిసి దుంకుదాం విషయం నాలుగు విషయాలు తెలియాలి కదా